హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను మార్నింగ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కోసం అయితే వెళ్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అప్పుడే బయట వచ్చాము అప్పటికి అయితే మాత్రం చాలా డార్క్గా ఉంది ఫ్లైట్స్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి నైట్ టైం అనుకోండి ఫ్లైట్స్ అయితే కొంచెం కిందనే వెళ్తూ ఉంటాయి అనమాట సౌండ్స్ అయితే మాత్రము ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకైతే వైటమిన్స్ అనేటివి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని నేనైతే ఎప్పుడు వేసుకోను అప్పుడప్పుడు ఒకసారి అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట అందుకనేసి ఇయర్లీ వన్స్ అయినా సరే వెళ్ళి చెకప్ అయితే చేయించుకొని వస్తాను ఫాస్టింగ్తో బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి కాబట్టి మార్నింగే అపాయింట్మెంట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగే బయట రాగానే స్కై అయితే మాత్రము చాలా ప్లజెంట్గా కనిపించింది స్టార్స్ కూడా కనిపించాయి అందుకని అయితే వీడియో క్లిప్ కొంచెం యాడ్ చేసేసాను ఈరోజు మార్నింగే బయట వెళ్ళిపోయాను కాబట్టి మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ కూడా ఏమీ ఇవ్వలేదు స్కూల్లో అయితే డ్రాప్ చేస్తాను అని అయితే చెప్పానమాట నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ మా అమ్మాయి లంచ్ బాక్స్ పెట్టడం కోసము ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్గా అయిపోయేది ఎగ్ రైసే కాబట్టి దాన్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చు అని చెప్పేసి ఎగ్ రైస్ కోసమైతేనేమో ఒక సైడ్ రైస్ అయితే కుక్ చేసుకున్నాను ఇంకొక సైడ్ అయితేనేమో ఇంకొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకున్నాను ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేశాను నేనైతే దీనిలో పెద్దగా సాసెస్ లాంటివి ఏది యాడ్ చే గార్లిక్ పీసెస్ ఆనియన్స్ ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో అయితే ఎగ్స్ని బ్రేక్ చేసి అయితే యాడ్ చేసేస్తాను మీరు కావాలంటే పక్కన షాలో ఫ్రై లాగా చేసుకొని అయినా ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి అయితే నేను ఆనియన్స్తో పాటునే ఎగ్ని కూడా వేసేసి కొంచెం అయితే ఫ్రై చేసేస్తాను ఎగ్ అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత దీనిలో అయితే ఉప్పు పసుపు కొంచెం అయితే కారం యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం అయితే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర కనుక ఇటాలియన్ సీజనింగ్ కానీ లేదంటే పిజ్జా సీజనింగ్ కానీ ఏదన్నా ఉంది అంటే వాటినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు వాటి వల్ల కూడా మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఎగ్ అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ మినిట్ అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకొని బాయిల్ చేసినటువంటి రైస్ అయితే కూడా యాడ్ చేసేస్తాను నేనైతే ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కింద అయితే కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది అందుకని మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను దీనిలో వైట్ రైస్ కూడా యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా టాస్ చేసుకొని ఇంకా సలార్నిచ్చేసి అయితే బాక్స్లో పెట్టేస్తాను డ్రాప్ చేసి వచ్చేస్తారు ఒక సైడ్ అయితే నేను కుక్ చేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే బయట వర్కర్స్ పెయింట్ కూడా వేస్తున్నారనమాట ఆర్చెస్కి వాటిని కూడా అయితే చూసుకుంటూ ఉన్నాను మా ఇంట్లో అయితే మాత్రం వెళ్ళేసి డ్రాప్ చేసి వచ్చారు లంచ్ని ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో హోల్ కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పులో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి అయితే బిర్యానీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉండింది మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హోల్ కందిపప్పు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ఫుడ్ ఐటమ్స్ లోకల్లా మన సౌత్ ఇండియన్స్ తినేటువంటి ఫుడ్ అయితే మాత్రము చాలా హెల్తీ ఫుడ్ ఏను కాకపోతే అది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అనేది అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి మన వంటల్లో వాడేటువంటి ప్రతి స్పైస్కి కూడా ఒక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈరోజైతే నేను బేలీఫ్ ఒకటి యాడ్ చేసుకున్నాను దీంతోపాటు అయితే సినిమాను కూడా యాడ్ చేసుకున్నాను మీరు గరం మసాలా పౌడర్ వాడే కానీ ఇట్లాగా హోల్ స్పైసెస్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి సినిమా అయితే మనకు షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అవుతాయంట మీరు ఇలా బిర్యానీలో వేసుకోలేకపోయినా వాటర్లో అయినా ఈ స్పైసెస్ని బాయిల్ చేసుకొని వడకట్టేసుకొని అన్న ఆ వాటర్ అయినా కూడా తాగేయచ్చు ఈరోజైతే నేను హోల్ కందిపప్పుతో బిర్యానీలాగా ప్రిపేర్ చేస్తున్నాను కదా దానికోసం స్టవ్ వెలిగిచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి నేను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు అయితే ఒక టమాటో కూడా యాడ్ చేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అనేటివి కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో అయితే ఉప్పు కొంచెము పసుపు కొంచెము కొంచెం అయితే జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం అయితే కారము యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే మీకు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో అని అయితే చెప్పడం లేదనమాట మీ టేస్ట్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి మేమైతే కారము ఉప్పు అనేటివైతే కొంచెం తక్కువగానే తింటాము దాన్ని బట్టి అయితే నేను యాడ్ చేసుకుంటాను అందులోనూ ఈరోజైతే నేను బాస్మతి రైస్ ఏమీ వాడడం లేదనమాట నార్మల్ రైస్లోనే వాడేస్తూ ఉన్నాను లాస్ట్ టైం తెచ్చినటువంటి బాస్మతి రైస్ ఏమవుతున్నాయి కొంచెం స్టిక్కీగా అయిపోతున్నాయి మనం ఏదైనా బిర్యానీలో దమ్ బిర్యానీస్ చేసుకుంటాం కదా అలాంటి వాటికైతే యూజ్ అవుతుంది కానీ ఇట్లా రైస్ వాటరు రెండు కలిపి పెట్టేదానికైతే మాత్రము అంత మంచిగా ఉండడం లేదా రైస్ అందుకనేసి అయితే ఇక్కడ వాడడం లేదనమాట వెజిటేబుల్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వేసినటువంటి టమాటో బాగా కుక్ అయిపోవాలి టమాటో కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత నానబెట్టినటువంటి హోల్ కందిపప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకైతే సోక్ చేసుకున్నటువంటి రైసు వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే టేస్ట్ చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇంక మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఫ్లేవర్ తగినట్టుగా అనిపిస్తే బిర్యానీ మసాలా కావాలంటే కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు ఒక సైడ్ అయితే రైస్ కుక్ అవుతుంది ఇంకొక సైడ్ అయితే నేను ఎక్కర అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి ఈరోజు నాకైతే టైం అయిపోతుంది అందులోనూ సన్నగా కట్ చేయాలంటే ఎక్కువ టైం తీసేసుకుంటుంది అని చెప్పి చాపర్లో అయితే ఆనియన్స్ యాడ్ చేశాను కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసి అయితే సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్ లోపల నుంచి అయితే ఆయిల్ అనేది బయట వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మీరు ఎంత బాగా మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ అయితే మాత్రము అంత బాగా వస్తుంది అనమాట ఆనియన్ టమోటో గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానిలో అయితే ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను చేసినటువంటి బిర్యానీ రైస్కి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మాత్రము హడావడిగా అయిపోతూ ఉంది కడగాల్సినటువంటి గిన్నెలు కూడా చాలానే ఉన్నాయన్నమాట ఈ లోపలైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే లోపల నేను టమాటోస్ కూడా మెత్తగానే చాప్ చేసేసాను అనమాట ఆనియన్స్ అయితే మాత్రం మనకు కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి కానీ అదే టమోటో అయితే మాత్రము ప్యూరీలాగా జ్యూస్ అయిపోయింది నేనైతే ఇది ఫస్ట్ టైం వాడుతున్నాను అయితే హ్యాండ్తోనే కట్ చేసేదాన్ని ఒకటి థ్రెడ్ బెట్ లాగుతారు కదా అలాంటి చాపర్ కూడా ఒకటి తెచ్చుకున్నాను అనమాట దాన్ని అయితే ఇప్పటికి ఓపెన్ కూడా చేయలేదు ఇవైతే ఒకసైడ్ మగ్గుతూ ఉంటాయి ఈ లోపలైతే నేను గిన్నెలు అయితే అన్నీ కడిగి పెట్టేసుకుంటాను నేను గిన్నెలు అంతవరకు అయితే ఈ గ్రేవీ అంతా బాగా మగ్గిస్తూనే ఉన్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అదైతే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే దీనిలో నేను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకుంటాను ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేస్తాను ఆయిల్ అనేది అయితే బయట వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను ఇవి ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ అయితే నేను ఎగ్స్ కూడా పైనటువంటి అయితే కూడా తీసుకొని వచ్చేస్తాను ఈ ఆనియన్ టమాటో అనేటివైతే మగ్గడానికి చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది మనం అక్కడే స్టవ్ దగ్గర నిలబడి మిక్స్ చేసుకుంటూ చేయాలంటే అయిపోతుంది అనమాట అందుకని నేను పక్కన ఇంకొక పని కూడా చేసుకుంటూ అయితే ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను రెండు అయితే నాకు కలిసి వచ్చేస్తాయి ఈ గ్రేవీ బాగా మగ్గిన తర్వాత దీనిలో అయితే ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి ఎగ్స్కి అయితే మాత్రము సైడ్స్ ఘాట్లు లాగా పెట్టేసి వాటి లోపల యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాను ఎగ్స్కి కూడా కొంచెం అయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అని చెప్పేసి ఈ కర్రీస్తో పాటు నిన్న మిగిలినటువంటి కర్రీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట బీరకాయ పాలు వేసి అయితే కర్రీ చేశాను అది కూడా కొంచెం ఉంది పప్పు కూడా కొంచెం ఉంది అనమాట నాకు కర్రీ అయ్యే లోపల అయితే మాత్రము ఈ రైస్ కూడా కుక్ అయిపోయింది నేనైతే ఈ రైస్ కుక్ చేసేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ మాత్రమే యాడ్ చేశాను మనం వేసినటువంటి కందిపప్పుకి అయితే నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఆ కందిపప్పు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది అందులోనూ కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసినాను కాబట్టి మనం ఇంకా ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ రైస్కి మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసి కుక్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు రైస్ చూడండి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ ఏమీ అవలేదు మీరు కనుక ఎక్కువ వాటర్ వేసి కుక్ చేస్తే మాత్రము రైస్ అనేది అయితే అంత పొడి పొడిగా రాదు నిన్న మిగిలినటువంటి కర్రీస్ కూడా చూపించాను కదా మీకు ఆ కర్రీస్ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఇప్పుడైతే ఎక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా అయితే తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను ఇంకా మిగిలిన గిన్నెలు కూడా అన్నీ కలిపి అయితే కడిగేసాను అనమాట కిచెన్ అంతా నీట్గా అయిపోయింది ఈ పనులన్నీ అయ్యేటప్పటికైతే టైం ఈరోజు బాగానే అయిపోయింది ఇంకా నాకైతే ఒకేసారి లంచ్ తినేద్దాము అని చెప్పేసి హ్యాపీగా అయితే లంచ్ ప్లేట్లో పెట్టేసుకొని తినేసాను కొంచెం సేపు అయితే రెస్ట్ కూడా తీసుకున్నాను అనమాట ఈరోజు ఏదో తక్కువ పని చేశాను ఏదో ఒక పని చేయాలి అని అయితే అనిపించింది ఫ్రిడ్జ్లో అంతా వెతికితేనేమో గుమ్మడికాయ కనిపించింది అనమాట దాంతో అయితే హల్వా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి హల్వా అయితే చేస్తూ ఉన్నాను గుమ్మడికాయకి పైనటువంటి స్కిన్ అంతా తీసేసి సన్నగా అయితే ఇట్లా తురిమి పెట్టేసుకోవాలి ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని ఈ గుమ్మడికాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గుమ్మడికాయ తురుము అనేది అయితే మాత్రం మీకు తురమడానికి ఎక్కువసేపే పడుతుంది కానీ కుక్ అయితే మాత్రము నిమిషంలో కుక్ అయిపోతుంది అందులోనూ ఈసారి నేను తెచ్చినటువంటి గుమ్మడికాయ లోపల అయితే మాత్రము వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది నాకు ఇది హైబ్రిడ్ గుమ్మడికాయ లాగా అనిపించింది అనమాట నార్మల్ గుమ్మడికాయ అనుకోండి దానిలో అయితే వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది గుమ్మడికాయ తురుము అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత దానిలో అయితే కొన్ని బెల్లం ముక్కలైతే యాడ్ చేస్తున్నాను నేను రోజు దేవుడికి ప్రసాదంగా బెల్లం ముక్కలు పెడతాను కానీ ఎప్పుడూ అయితే తిన్నాను అనమాట వాటన్నిటినీ అయితే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఈరోజు ఆ బెల్లం ముక్కలు అయితే కొంచెము హీట్ చేశాను మైక్రోవేవ్లో ఒక థర్టీ సెకండ్స్ ఆ ముక్కలు తీసుకుని వచ్చి హల్వాలో యాడ్ చేశాను అనమాట మీరు బెల్లం యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా వాటర్ వస్తుంది ఎక్కువగానే అందులోనూ ఈరోజు గుమ్మడికాయల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పాను కదా అందుకనేసి అయితే నేను మిల్క్ ఏమీ యాడ్ చేయలేదు లేకపోతే నేను కొన్ని మిల్క్ యాడ్ చేసి మిల్క్లోనే ఈ గుమ్మడికాయనైతే కుక్ చేసేదాన్ని అప్పుడైతే హల్వా టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చేది ఈరోజు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి వాటరు అని చెప్పేసి అయితే మిల్క్ ఏమీ యాడ్ చేయలేదు అనమాట బెల్లం కూడా బాగా కరిగిపోయిన తర్వాత దీనిలో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాషీనట్సే యాడ్ చేశాను వీటితో పాటు అయితే కొంచెము ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసాను వీటన్నిటిని యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే బాగా మగ్గించేసుకోవాలి వాటర్ అనేది అసలు ఏది ఉండకూడదు అట్లా ఉంటే మీకు వన్ వీక్ అయినా కూడా స్టోర్ ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంది అంటే మాత్రము ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు గీ కూడా మనం వేస్తున్నాం కాబట్టి అది కొంచెం గీ అనేది బయట వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ హల్వా అయితే మాత్రము చాలా టేస్టీగా ఉండింది నేనైతే కొంచెం కొంచెంగా ఫోర్ డేస్ అయితే తినేసాము ఈ వీడియో అయితే మాత్రము ఇంకొక రోజు తీసినటువంటి వీడియో మార్నింగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే అప్ అయిపోయి పూజా సామాన్లు అన్నిటినీ అయితే నీట్ గా కడిగేసుకుంటూ ఉన్నాను నేనైతే పూజ సామాన్లు ఎవ్రీడే ఏమి క్లీన్ చేయను అనమాట వీక్ కి టూ టైమ్స్ లేదంటే ఫెస్టివల్స్ ని బట్టి త్రీ టైమ్స్ అలా అయితే క్లీన్ చేసుకుంటాను నేను నార్మల్ వాటర్ తో కాకుండా ఫిల్టర్ వాటర్ తో క్లీన్ చేస్తాను అనమాట దానివల్ల అయితే దీపాలు కానీ పంచపాత్ర ఇవన్నీ అయితే మాత్రము కలర్ ఏమీ చేంజ్ అవ్వవు చాలా మంచిగా ఉన్నట్టే అనిపిస్తాయి ఈరోజైతే కూడా నేను దీపాలు తోమేసుకుంటూ ఉన్నాను ఈ దీపాలన్నింటినీ తోగడం కోసమైతేనేమో పీతాంబరి వాడతాను మనం ఏదన్నా వాటర్ వేస్తాం కదా అలాంటి వాటిలో అయితే మాత్రము ఓన్లీ పీతాంబరి మాత్రమే వేసి క్లీన్ చేస్తాను ఇంకా సోప్ అయితే ఏమీ వాడను ఇంకా మనం దీపాలు ఉన్నాయి కదా వాటికైతే ఆయిల్ అన్నీ పెట్టుంటాం కాబట్టి ఆయిల్ మరకలు ఉంటాయి కదా అందుకనేసి కొంచెం అయితే సోపు వేసి క్లీన్ చేస్తాను పంచపాత్రకి వాటికైతే మనము ఆయిల్ లేకుండా ఓన్లీ పీతాంబరి వేసి క్లీన్ చేయడం వల్ల అయితే లోపలంతా అంత ఎక్కువగా గారలాగా పట్టదనమాట చాలా క్లీన్గా వచ్చేస్తాయి ఈరోజైతే నేను దీపాలన్నిటినీ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను దీపాలు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని అయితే నేను క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటాను దాని తర్వాతనే వాటర్ అని అయితే కూడా పట్టేసుకుంటాను ఆ చెమ్మంతా అలాగే ఉంటే మాత్రము మరకల్లాగా వచ్చేస్తాయి అన్నమాట డాట్స్ లాగా అందుకని అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతేనేమో పూలయితే కోసుకొద్దాము అని చెప్పేసి బయటకు వెళ్తున్నాను రోజు అయితే ముందు రోజే కోసి పెట్టేసుకునేదాన్ని నిన్నైతే టైం సరిపోక పూలయితే కోసి పెట్టుకోలేదు అందుకని ఇప్పుడు ఫస్ట్ దీపాలన్నీతో పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ పూలు కట్ చేసుకోవడం కోసం బయటకు వచ్చాను మాకైతే ఇప్పుడిప్పుడే వెదర్ అనేది కొంచెము చల్లబడుతూ ఉందనమాట వెదర్ చల్లగా అవడం వల్ల అయితేనే రోజా పూలు అనేటివి బాగా పూస్తాయి ఇప్పుడైతే చెట్టు నిండా మొగ్గలు అయితే బాగా ఉన్నాయి కొన్ని కొన్ని పూలు మాత్రమే పూస్తున్నాయి అన్నమాట నేను ఎప్పుడైనా సరే పూలు కట్ చేసుకోవాలి నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో అటు సైడ్ ఎన్ని ఫ్లవర్స్ పూసా కానీ మొత్తము అయితే కట్ చేసుకొని దేవుడికి అయితే పెట్టేసుకుంటాను అవతల సైడ్ ఉండేటువంటి ఫ్లవర్స్ అయితే మాత్రము అలాగే ఉంచేస్తాం అనమాట అట్లా వెళ్ళే వాళ్ళకి నీట్గా కనిపిస్తాయి అని చెప్పేసి అందులోనూ నేను కార్ సైడ్ ఉంది కదా ఆ సైడ్ అయితే కూడా ఎక్కువ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను అక్కడ ఏమవుతున్నాయి అంటే మాకు కార్ బ్యాకప్ తీసేటప్పుడు అడ్డం అయిపోతున్నాయి అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఊరికే స్టెమ్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నాడు అందుకనేసి పూసిన పూలు పూసినట్టు అయితే నేను కట్ చేసి లోపల అయితే పెట్టేసుకుంటాను రోజా చెట్లకు మీరు ఎంత ఎక్కువగా స్టెమ్లు కట్ చేస్తే అంత బాగా గ్రో అయ్యి అన్ని ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయి అది కూడా అయితే నాకు ఈ మధ్య తెలుస్తూ ఉంది నాకు కారు కడ్డం అవుతున్నాయి అని చెప్పేసి అయితే నేను మాటికి కట్ చేస్తూ ఉన్నాము అయితే మాత్రము బాగా గ్రో అయిపోయి ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయి నాకైతే దేవుడికి పూజ చేయడం అయిపోయింది రేపటి కోసం అయితే ఇప్పుడు ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే కూడా కట్ చేసుకొని వచ్చుకున్నాను నాకు ఇంటి ముందు పూసేటువంటి ఫ్లవర్స్ కోసుకోవాలి అంటే కొంచెం బాధేస్తుంది అనమాట అందులోనూ సగం బగ్స్ అయితే వాటి లోపలే ఉంటాయి నేను కట్ చేసినప్పుడు అవి నాతో పాటు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అవి ఇంట్లో రావడం వల్ల నేను వాటిని కిల్ చేశాను అనుకోండి ఆ పాపం అయితే నాకే వస్తుంది అనిపిస్తుంది అనమాట మేము బయట ఉన్న వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి కిల్ చేసావు అనేసి అందుకని అయితే ఇప్పుడు నేను కొన్ని ఫ్లవర్స్ అన్నీ ఒక ఇంకో దానిలో వేసుకొని వచ్చినటువంటి బగ్స్ అన్నిటిని అయితే తీసుకెళ్ళి బయట వేసేసాను అదేదో కొంచెం సన్న సన్న పురుగుల్లాగా వస్తూ ఉంటాయి వైట్ కలర్లో అవి మనం తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టా కానీ అలాగే ఉంటాయి తప్పనిచ్చి అయితే మాత్రము డై అయిపోవు వీటితో పాటు స్పైడర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట ఇప్పుడు సెకండ్ బాక్స్లో వేసా కానీ మళ్ళీ ఇంకొన్ని బురుకులు వచ్చాయి అందుకనేసి వాటిని కూడా తీసుకెళ్ళి అయితే బయట పారేశాను ఇప్పుడైతే నాకు ఒక పనికి రెండు పనులు అయినట్టు అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ గిన్నె కూడా కడగాల్సి వచ్చింది దీన్ని కూడా అయితే నేను ఇప్పుడు నీట్గా కడిగేసి అయితే ఆరపెట్టేసుకుంటాను ఇప్పటికైతే టైము నైన్ టెన్ అలా అయితే అయిపోతూ ఉంది ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత అయితే కుకింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకుంటాను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో కొన్ని నట్స్ తీసుకున్నాను వైటమిన్స్ కూడా పక్కన పెట్టుకున్నాను కొన్ని అయితే బ్లూబెర్రీస్ తీసుకున్నాను కొన్ని అయితే నేను స్వీట్ పొటాటో పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నీ అయితే తినలేక కొన్ని బ్లూబెర్రీస్ అయితే మిగిలించుకొని మళ్ళీ తెచ్చుకున్నాను కుకింగ్ చేసుకునేటప్పుడు మధ్యలో అయితే తినేస్తాను అనమాట నేను ఫ్రెష్ అప్ అవ్వకముందే కొన్ని అయితే కడగాల్సినవి కడిగేసుకున్నాను వెజిటేబుల్స్ నానపెట్టాల్సినటువంటివి కూడా నానపెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు అయితే రసం చేద్దాం అనుకుంటున్నాను తోటకూర తాలింపులో కూడా కందిపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే నానపెట్టి ఉడకబెట్టి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను పప్పు అయితే కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ రోజుకి మా అయితే ఈ మూడేను నిన్నటి కర్రీస్ అయితే కూడా కొంచెం ఉన్నాయి ఫస్ట్ అయితేనేమో రసం కోసము కొంచెం చింతపండు టమాటోస్ యాడ్ చేసి అయితే వాటర్ యాడ్ చేసుకొని వాటిని అయితే కొంచెం సేపు ఉడకపెట్టేసుకుంటాను వీటితో పాటు హోల్ కందిపప్పును కూడా ఉడకబెట్టేస్తున్నాను నేనైతే సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా వాటర్ యాడ్ చేసి అయితే ఉడకపెట్టేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకునే కూడా ఉడకపెట్టుకోవచ్చు కందిపప్పుని ఇంకొక స్టవ్ మీద అయితేనేమో రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇవి మూడు అయితే ఒక పక్క కుక్ అవుతూ ఉంటాయి ఈ అయితే నేను ఆకుకూర పప్పు కోసము కుక్కర్ అయితే కూడా రెడీ చేసేసుకుంటాను తోటకూర తాలింపుకైతే అయితే తోటకూర కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను ఇవన్నీ నాకు సగం పనులు అవ్వకముందే ఇవైతే కూడా అనమాట ఈ హోల్ కందిపప్పు అయితే మాత్రము చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం అయితే ఏమీ తీసుకోవడం లేదు ఈ తోటకూర కందిపప్పు వేసి అయితే ఫ్రై లాగా ప్రిపేర్ చేశాను కదా ఇదైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఈరోజు పెట్టేటువంటి రసంలో కూడా పార్స్లీ యాడ్ చేస్తున్నాను అనమాట కొత్తిమీర కన్నా కూడా పార్స్లీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అందుకనేసి ఈరోజు పార్సలీ వేసి అయితే రసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ రసం కూడా షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను తోటకూర కందిపప్పు ఫ్రై అయితే మాత్రం నాకు పనుగంటాకు తాలింపు తిన్నట్టుగా అనిపించింది అనమాట నేను యుఎస్కి వచ్చినప్పటి నుంచి నాకైతే పనుగంటాకు తిని చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంది ఇండియా వచ్చినప్పుడు మాత్రమే తినాలి పనుగొంటాగు తిన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకైతే మాత్రము వీక్లీ వన్స్ అయినా ఈ తాలింపు అయితే ప్రిపేర్ చేసేస్తాను పనుగొంట ఆకు తిన్నట్టు ఫీల్ వస్తుంది అని చెప్పేసి రసం అయితే కూడా యాడ్ చేసాను అనమాట మీకు కొత్తిమీరకి పార్స్లీకి డిఫరెన్స్ అనేది కొంచెం లైట్గానే ఉంటుంది అయితే మీకు ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇప్పుడైతే పప్పు కూడా తిరుగుమాద వేసేసుకున్నాను రసం అయితే కూడా రెడీ అయిపోయాయి వీటినన్నిటినీ అయితే గిన్నెల్లో తీసి పెట్టేసుకుంటాను వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా అయితే నాకు లంచ్ తినడానికి చాలా టైమే ఉంది ఒక లెవెన్కి లేదంటే లెవెన్ థర్టీ వరకు దాని తర్వాత అయితే నేను లంచ్ చేస్తాను ఇప్పుడైతే పనులన్నీ అయిపోయాయి టైం అయితే కూడా చాలానే ఉందన్నమాట అందుకని అయితే ఇప్పుడు ఫస్ట్ నేను కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకుంటాను దాని తర్వాతనే లంచ్ అయితే కూడా తింటాను మా ఇంట్లో అయితే మాత్రం అంటూ ఉంటారు ఎంత డెడికేషన్గా వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటూ ఉంటావు అక్కడైతే నీకు ఏ ఎలాంటి ఆదాయం లేకపోయినా సరే వీడియోస్ అయితే మాత్రము రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటావు అంటారు నాకైతే మాత్రము నేను చేసే వర్క్ మీతో షేర్ చేసుకోవాలి అన్నటువంటి ఇంట్రెస్ట్తో మాత్రమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రతి రెసిపీని నాకు నచ్చితేనే నేను ప్రిపేర్ చేస్తాను వీడియో కోసం అనేసి అయితే సపరేట్గా ఏమీ ప్రిపేర్ చేయను అందుకనే మన ఛానల్లో అయితే రెసిపీస్ అనేటివి రోజు రెగ్యులర్గా వాడుకునేటువంటి రెసిపీసే ఉంటాయి కానీ కొత్త కొత్తవి అయితే ఏమి ట్రై చేయను అనమాట వీడియో పెట్టడం కోసము ఇప్పుడైతే నాకు ఎడిటింగ్ కూడా అయిపోయింది తర్వాత అయితే లంచ్ చేద్దాము అని చెప్పేసి అయితే కిందకొచ్చాను ఇందాకైతే రసం కొంచెం పక్కనే ఉంచేసాను అనమాట గిన్నెలో ఏమీ యాడ్ చేయలేదు ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి నాకైతే నిన్న రైస్ కొంచెం ఉన్నింది ఈరోజు రైస్ అయితే కూడా ఇంకొంచెం యాడ్ చేసుకొని రసం అయితే కూడా పోసేసుకున్నాను దీనిలోనే ఆకుకూర పప్పు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను తోటకూర కందిపప్పు వేసినటువంటి తాలింపు అయితే కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇది తింటూ అయితే ఒక మూవీ చూసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి